हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट शबाना चैनल। वीडियो निम्मकाय पचड़ी नेने एला चेस्तानो चूपिस्तानु। फस्ट नेनैते 15 निम्मकायल्नि तीसुकुन्नानु। निम्मकायलु वाश चेसि नीट्गा वाटर एमी लेकुंडा बागा क्लात तो तुडिचि पेट्टुकोवाली। नेक्स्ट इंदुलो 10 निम्मकायल्नि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। ఒక్కో నిమ్మకాయని 8 పీసెస్ గా చేసుకోవచ్చు। మిగిలిన 5 నిమ్మకాయల్ని జ్యూస్ తీసి ఆ జ్యూస్ చేయగా మిగిలిన నిమ్మకాయ తొక్కల్ని కూడా పడేయకుండా నేను లెమన్ పికిల్ లోనే యూస్ చేస్తున్నాను। ఒక పెద్ద బౌల్ లో ఈ కట్ చేసిన లెమన్ పీసెస్ ని ఇంకా లెమన్ జ్యూస్ ని వేసి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ గ్లాస్ కల్లుప్పు। ఈ కల్లుప్పుని మిక్సీ పట్టుకొని ఆ ఉప్పుని యూస్ చేస్తున్నాను। 1 టీ గ్లాస్ కల్లుప్పు తీసుకున్నట్లయితే మిక్సీ పట్టాక 1.5 గ్లాస్ అవుతుంది। ఆ మొత్తాన్ని యూస్ చేయాలి మనం। ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఈ రోజు నిమ్మకాయని పచ్చడి పెడితే ఆ రోజు నుంచి మూడో రోజు మనం ఇందులో కారం యాడ్ చేసుకోవాలి। ఇప్పుడైతే జస్ట్ ఉప్పు పసుపు నిమ్మకాయల్లో కలుపుతాము అంతే। ఇప్పుడు దీని మీద మనం మూతని క్లోజ్ చేసి గాలి ఏమీ లోపలికి పోకుండా 2 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవాలి। నెక్స్ట్ 2 డేస్ తర్వాత చూడండి, salt కరిగి బాగా వాటర్ అనేది ఊరింది నిమ్మకాయల్లో। నెక్స్ట్ మనం ఇందులో కారం యాడ్ చేసుకుంటాము। నేను 1.5 టీ గ్లాస్ కారం యాడ్ చేస్తున్నాను। మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీ కారానికి తగినట్లు యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ ని కూడా వేసి బాగా కలపాలి। అంతే మన నిమ్మకాయ పచ్చడి రెడీ। ఈ పచ్చడి మనకి చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది। 10 లేక 15 రోజుల తర్వాత ఈ పచ్చడిని మనం తినడం స్టార్ట్ చేసుకోవచ్చు। నేనైతే ఈ విధంగానే నిమ్మకాయ పచ్చడిని పెడతాను, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। మీరు కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్మార్ట్ శబానా ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।